ఇప్పుడు 30 రోజులు ఈ ఏదైతే అండి హలీం అండి ఉందో అది నిత్యం 30 రోజులు ఏ రోజుకి ఆ రోజు ఉండాల్సింది, ఏ రోజుకి ఆ రోజు అన్న, ఒక మళ్ళీ రెండో రోజు రాదు అన్న ఖరాబ్ అవుతాయి. ఇంకా అండి చేసిన తర్వాత 5-6 సార్లు కడుగుతాయి వేడి నీళ్ళతో, అది ఎందుకంటే అది కొంచెమైనా నిన్న అడుగున్నాం అనుకో ఇవాళ చేసి మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ఇప్పుడు హలీము వండారు బ్రహ్మాండంగా, గంట పెట్టి చాలాసేపు మించి తిప్పుతూ ఉన్నారు, ఎందుకు అలా తిప్పడం? కింద పట్టుకుంటాయి కానీ అది అలా నాటరా వేస్తాం, అది మంటకు ఏమవుతుందంటే గట్టిగా అయి కింద పట్టుకుంటాయి, అది పట్టుకోదు అని ఊకే వెళ్తాను. ఇంకా ఏమంటే ముద్దలు అవుతాయి, అవి కావద్దు. ముద్దలు అయితే మన హలీము మటన్ వేరే అవుతుంది, రవా వేరే అవుతుంది, అందుకోసం అన్నీ కలపాలని కల్పించేస్తాం. హలీము వండిన తర్వాత మీకు పైన అంటే డెకరేషన్ కోసమా లేకపోతే టేస్ట్ కోసమా చుట్టూ పెడతా ఉన్నారు, ఏమేమి పెడతారు? ఉల్లిగడ్డ సన్న ఫ్రై చేసింది, అది కొంచెం టేస్ట్ వస్తాయి, అది వేస్తే వేయకుండా కూడా వస్తాయి కానీ దాంతో ఇంకో కొంచెం టేస్ట్ వస్తాయి. ఇంకా దానిపైన నెయ్యి వేస్తాం అసలీకి, అది కూడా టేస్ట్. మా కొత్తిమీర పుదీన అంటే ఓన్లీ డెకరేషన్ అన్న, డెకరేషన్ మెయిన్. దానికి హలీంకి నిమ్మకాయ అన్న, నిమ్మకాయ లేని హరీస్ బేకార్. ఇప్పుడు ఏదైతే మటన్కి సంబంధించి కేవలం అంటే ఎముకలను తొలగించి ఓన్లీ బోన్లెస్ మటన్ మాత్రమే హలీంకి వాడతారా? అవునండి, కొందరు బోన్లు కూడా అవుతారు, ఎందుకంటే కొందరు ఏమనుకుంటారు మటన్ వేస్తే లేరు వేరే వేస్తానని అనుకుంటారు, అందుకోసం కొందరు బోన్లు కూడా వేస్తాం. మనం కూడా వస్తాం కానీ పెద్ద పెద్ద ఉన్న బోన్స్ మొత్తం తీసి పక్క పెట్టి చిన్న చిన్న వేస్తాం, ఎందుకంటే తినే వాళ్ళకి అర్థం కావాలి మటన్ తీది అని. అంటే మొత్తం మీద ముందుగా అండీలో ఏదైతే నెయ్యి తర్వాత మటన్ తర్వాత నాటు రవ్వ అలాగే మసాలా దినుసులు దానికి సరిపడేటువంటి ఎసురు నీళ్లు ఇవన్నీ పోస్తూ ఉంటారు, దాదాపు 3-4 గంటలు పక్క అయితే హలీం చేయాలంటేనా 4 గంటలు పడతాయి, ఎందుకంటే మటన్ ఉడికేదానికి మాకు టైం ఎక్కువ పడుతుంది. మటన్ ఉడికిన తర్వాత దానికి వండి అలా వండించినాక దమ్మిచ్చి మళ్ళీ దానికి గోటా కొట్టాలి, గోటా కొట్టినాక మళ్ళీ మెత్తగా చేసినాక నెయ్యి వేసి లెవెల్ చేస్తే అయిపోతాయి, 5 గంటలు పడతాయి. ఈజీ అయితే 4-5 గంటలు ఈజీ పడుతుంది మాకు మటన్. పరిస్థితి ఏదైతే ఒక హలీము అనేది మటన్తో చేసే దాని పేరే హలీం అంటారు, మటన్ కాకుండా వెజ్ కూడా చేస్తారు, అది నాటు రవ్వతో వెజ్ హలీం చేస్తారంటున్నారు, చికెన్తో చేసేదాన్ని మాత్రం హలీం కాదు హరీజ్ అంటున్నారు. మొత్తం మీద రంజాన్ మాసంలో విరివిగా ఇటు ఏదైతే ఉపాస దీక్షా పనులతో పాటు ఇతరులు ఎంతో జువ్వుమనే రుచులతో ఆహ్వానించేటువంటి హలీం ప్రియులు వాళ్ళ నాలుక మీద వచ్చేటప్పటికి రుచి ఎంతో
లొట్టలు వేసుకొని తింటున్నప్పటికీ దాని వెనక మాత్రం చాలా కఠోర శ్రమ ఉంటుంది. ఒక పద్ధతి విధానంలో ఒక కొలత ప్రకారం ఇవన్నీ చేయాలి, లేకపోతే టేస్ట్ రాదని చెప్తా ఉన్నారు. మొత్తం మీద విజయవాడ పంజా సెంటర్లో ఈ కాస్త హలీం సెంటర్ అయిపోయింది. కొన్ని దాదాపు ఎన్నో దుకాణాలు కాస్త గుమగుమలాడిపోతూ ఉన్నాయి ఈ నాన్ వెజ్ వంటకాలతో, హలీం గుమగుమలతో పంజా సెంటర్ హలీం సెంటర్గా మారి. చూశారు కదా నోరూరించే హలీము తయారు వెనక దాగి ఉన్న శ్రమ, ఎలా వండారు హలీము. ఈ ఇక హలీం వంట రెడీ సిద్ధంగా ఉంది. ఇక ఏదైతే ఇఫ్తారు సమయం కోసం ఎదురు చూడటమే, ఇఫ్తారు సమయం రాగానే ఇక ఉపవాస దీక్ష ఉన్నటువంటి ముస్లిం సోదరులతో పాటు హలీం ప్రియులంతా కూడా ఇక్కడికి వచ్చి హలీము స్వీకరించే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఏంటి పరిస్థితి హలీము? ఇందాక నుంచి చూసాం మేము, ఏదైతే ఉదయం 7 గంటల నుంచే మీరు స్టార్ట్ చేశారు హలీము, ఏదైతే హండీలో మటను ఉడికించడం కానీ ఇప్పటి వరకు. ఇప్పుడు ఏంటి సిద్ధమైనట్టేనా? సిద్ధమైనా, ఇంకొక గంట అయితే దమ్మిచ్చాడు. దాని తర్వాత గోట కొట్టి, గోట కొట్టినాక మళ్ళీ నెయ్యి వేసిన తర్వాత వేడైతే ఇంకా ఇప్పుడైతే ఇంకా కాలే, ఇప్పుడైతే దమ్ అవుతుంది. ఇంకా హాఫ్ అన్ అవర్ గంట అయితే ఇది పడుతుంది. మళ్ళీ దీనికి మళ్ళీ గోట కొట్టాలి, కట్టేదాన్ని గోట కొట్టి, గోట కొట్టినాక మళ్ళీ నెయ్యి వేసి క్లోజ్ చేయాలి. మొత్తం మీద మేము చూసాం ఇందులో హలీంలో ఉన్న పదార్థాలు కనుక ఒకసారి చూసినట్టయితే శుద్ధమైనటువంటి మంచినీళ్ళు, అలాగే నాటురవ్వ, అలాగే ఉడికించినటువంటి మెత్తటి అంటే ఎముకలు లేని మాంసము, పొటేలు మాంసము, అలాగే దానికి సరిపడాటువంటి నెయ్యి, నెయ్యి కొత్తిమీర, అలాగే ఉప్పు, మసాలా దినుసులు ఉన్నాయి. ఇంతేనా? వీటితో పాటు కొంచెం గ్రేవీ కోసం పాలు. పాలు గ్రేవీ కోసం కానీ అది కూడా టేస్ట్. దీనికి గ్రేవీ అంటే చెరువు ఉంటుంది, అది పైన హలీము ఇచ్చినప్పుడు చెరువ వేసుకొని తింటాం. ఇప్పుడైతే అన్నీ సిద్ధమైనట్టే. ఇప్పుడు ఇది ఇది దాదాపు ఎన్ని కేజీలు ఉంటాయి? ఇవి ఇప్పుడైనా మొత్తం క్వింటల్ ఉంటాయి. ఈ పరిస్థితి 100 కేజీల హండి. ఈ పొయ్యి ఏదైతే పర్మినెంట్ పొయ్యి, ఈ నెల రోజుల పాటు ఉండేటువంటి పొయ్యి, ఈ హండి మాత్రం ఇలాగే ఉంటుంది. ఇందులో పదార్థాన్ని ఏ రోజుకు ఆ రోజు ప్రత్యేకంగా వండి, వండిన తర్వాత మళ్ళీ ఉదయాన్నే వీటిని క్లీన్ చేసుకొని తర్వాత మళ్ళీ తిరిగి ఇదే ప్రక్రియ, మటన్ తీసుకొచ్చుకోవడము, వాటిని కడగటము, ఉడికించుకోవడము, అలాగే పదార్థాలన్నీ సిద్ధం చేసుకోవడము, దీని మీద మొత్తం కలియబెడుతూ ఈ సిద్ధం చేయాల్సి ఉంటుంది. మొత్తానికి హలీము వెనక ఉన్న శ్రమ, నెల రోజుల పాటు ఈ పంజా సెంటరు హలీము గుమగుమలాడిస్తూ ఉంటా ఉంది. ఒకవైపున ఇక్కడ ఉండే ప్రాంత వాళ్ళతో ఈ గుమాయించే వాసనతోనే కడుపు నిండితే, ఇక వీటిని స్వీకరించేటువంటి హలీం ప్రియులు, వాళ్ళ నోరూరించే హలీం ప్రియులు వాటిని కనుక టేస్ట్ చేస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది, ఉత్సాహభరితంగా ఉంటుంది, మరుపురాని అనుభూతి కూడా ఉంటుందని చెప్పి చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఇఫ్తార్ సమయం రాగానే జిగేలు జిగేలు అంటూ పంజా సెంటర్ వెలుగు జిలుగుల మధ్య వచ్చి హలీంతో పాటు ఇక్కడ తయారు చేసినటువంటి మిఠా కుర్బానీలు, తండూరీ చికెన్లు, అలాగే రుమాల్ రోటీలు ఎంతోమంది ఆరగిస్తే పరిస్థితి విజయవాడలో ప్రత్యేకంగా సందడి నెలకొనంది. హలీం సెంటర్తో పాటు విజయవాడ నగరంలో అనేక బ్రాంచీలు కూడా ఏర్పాటు చేశారు హలీం సెల్లర్స్. ఈ రంజాన్ వంటకాల్లో హలీంతో పాటు ఇంకా అనేక ప్రసిద్ధిగైన వంటకాలు ఉన్నాయి. వాటిల్లో రుమాల్ రోటీ, అలాగే పాయ, దమ్కా చికెన్, ఇలాంటి వంటకాలన్నీ ఉన్నాయి. వీటిని కూడా హలీంతో పాటు వీటిని కూడా ఎంతో ఇష్టంగా ఆరగిస్తారు. రంజాన్ మాసం అనగానే ఎక్కడ చూసినా కూడా
నాన్ వెజ్ వంటకాలతో పాటు హలీమ్తో పాటు అనేక రకమైన వంటకాలు ఉంటాయి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఏ ఏ వంటకాల్లో ప్రసిద్ధి? మేము హైదరాబాద్ నుండి వచ్చాము. హైదరాబాద్ నుండి వచ్చాం. పాయా, దమ్గా చికెన్, రుమాలి రోటి, బోన్ సూప్ స్పెషల్. అంటే ఏంటి ఇప్పుడు రుమాల్ రొట్టీ చూస్తున్నాము, మామూలుగా చిన్న పూరి పిండి, గోధుమ పిండి లేకపోతే ఆటా పిండితో పూరినో చపాతీనో చేస్తారు, ఏంటి ఈ రుమాల్ రొట్టీ అంత పల్చగా అంత పెద్దగా వస్తుంది, చేతుల మీదే గాలిలో ఎగరేస్తూ ఉన్నారు, ఎలా సాధ్యపడతా ఉన్నారు? అది ప్రాక్టీస్ చేసే వల్ల సాధ్యమవుతుంది. మైదా పిండి, బొంబాయి పిండి వల్ల అది సాగుతుంది. అంటే ఎంత సైజు వరకు చేయొచ్చు? అంటే చేసేటప్పుడు ఒక ఉత్సాహం కనిపిస్తుంది మీలో, ఎంత గాలిలో ఎగరేస్తూ తిప్పుతూ పల్చగా కింద పడకుండా చేస్తూ ఉంటారు, ఎందుకు ఆ జోష్ ఎలా అనిపిస్తూ ఉంటుంది? అంటే పెద్దగా రావాలి, ఇరగకుండా రావాలనే ఫీల్ ఉంటుందా మీలో? ఫీల్ అనేది అది మనం పని చేసే ప్రకారం ఉంటుంది. పిండి సైజు ఎంత ఉంటుందో అంత పెద్ద రోడ్డు వస్తుంది.